బీఆర్ఏల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శనివారం రోజున బీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో అక్కన్నపేట కోహెడ హుస్నాబాద్ మండలాల బీఆర్ఏలు హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు వంట వార్పు వేసి రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేశారు. గత 6 రోజులుగా బీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీఆర్ఏల నిరవధిక సమ్మెకు శివసేన, కాంగ్రెస్, బీజేవైఎం, బీఎస్పీ, బీసీ సంఘాల నాయకులు వీఆర్ఏలకు సంఘీభావం తెలిపి వంట వార్పు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వీఆర్ఏల హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు గత 6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనబడడం లేదా అని వారు ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే వీఆర్ఏలు అడుగుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏలకు పే స్కేల్ జీవోని వెంటనే విడుదల చేయాలని, విద్యార్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వీఆర్ఏలు సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వంట వార్పు కార్యక్రమం కాకుండా ఈ ప్రభుత్వం ఆలోచించేంత వరకు, సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు కూడా సిద్ధంగా చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. గత 6 రోజులుగా నిరవధిక సమ్మెలు ఉంటే ప్రభుత్వం కనీసం ఆలోచించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర జేఏసీని పిలిపించి చర్చించాల్సిన అవసరంగా ప్రభుత్వం డిమాండ్ ఇస్తాం. లేకుంటే భవిష్యత్తులో తప్పకుండా మరిన్ని ఉద్యమాలకు వీఆర్ఏ చేసి సిద్ధంగా చెప్పేసి వారి పక్షన రోజున హుస్నాబాద్ డివిజన్ కేంద్రంలో కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలం 3 మండలాలు కలిసి వంట వార్పు ప్రోగ్రాం చేయడం జరిగింది. మేమందరం వర్షంలో పొద్దు నుంచి తడుచుకుంటూ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అయినా కానీ సీఎం కేసీఆర్ సార్ ఇవాళకి 6 రోజులైనా కానీ మాకు ఎటువంటి పరిష్కారాలని కానీ ఎటువంటి సమస్యలు పరిష్కారం ఎలా చేయాలి ఏంటిది అనేది ఏవి మాకు చెప్పడం లేదు. కనీసం ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన అనేది మాకు కొంచెం కూడా లేదు. ఎలాగైనా మాకు బేసికల్ జీవో వర్తింపజేయాలని, లేకపోతే ఇదే విధంగా ఇంకా ఎన్ని రోజులైనా సరే మేము సమ్మె పడిపోదామని వీఆర్ఏలకు బిల్లకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. కొత్త హామీలు అనేది వీళ్ళు అడగడం లేదు. నువ్వు ఇచ్చిన హామీలనే కేసీఆర్ గారు పాపం పిల్లలు భర్తలను వదిలిపెట్టి 6 రోజుల నుండి 21 వెళ్ళినాడు. మన జిల్లా సిద్దిపేట కలెక్టర్ ముట్టడం జరిగింది. 25 నుండి సమ్మె చేయడం జరిగింది. ఇవాటికి 6 రోజులు అవుతుంది. 6 రోజులైనా కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నావా, ఎక్కడ ఉన్నావో అసలు నీకు వీళ్ళనంటేనే పట్టించుకుంటలేవా, నీకు ఈ వార్తలు చెందుతలేవా, నీ దాకా వస్తలేవా, వీళ్ళను ఏదైతే కొత్తగా అమలు చేయమని అంటలేరు. నువ్వు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని డిమాండ్ చేస్తా.